సిద్ధారెడ్డి గారి గురించి దేవిప్రియ గారు అనే కవి ఓ మాట ఏమన్నారంటే, బందారం కనిపించిన మందారం అన్నాడు ఆయన గురించి. ఆయన ఊరు బందారం, బందారం కనిపించిన మందారం అన్నాడు. మందారం అని కూడా ఎందుకన్నాడంటే, ఆయనకి పోరాట వారసత్వం ఉంది. వాళ్ళ తండ్రి బాల సిద్ధారెడ్డి గారు తెలంగాణ రైతాంగ పోరాటంలో చాలా ఉత్తేజపూర్వకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఆయన. ఆనాడు భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాహసోపేతంగా ముందు నిలబడమే కాకుండా రైతులకు భూముల్ని పంచడం కోసం భూస్వాముల భూములలో వందలాది నాగళ్లు నడిపించిన చరిత్ర వాళ్ళ తండ్రి గారికి ఉంది. కనుక ఆ పోరాటపు చాలు, ఆ నాగేటి చాలు అట్లా కొనసాగింది. సిద్ధారెడ్డి గారికి బాల్యం నుంచే ఈ పోరాట స్మృతులు వాళ్ళ నాన్న ద్వారా ఆయన వింటూ వస్తున్నారు. సినిమా ప్రపంచం పాతదే కానీ సినిమా ప్రపంచంతో సంబంధం మాత్రం కొత్తది. సినిమాలు చిన్నప్పటి నుంచి చూసినా సినిమా ప్రపంచంతో దగ్గరగా రాలేదు. సినిమా మాకు కూడా కలల ప్రపంచమే. సినిమా అనేది అందరికీ కళల ప్రపంచమే, మాకు కూడా చిన్నప్పటి నుంచి కళల ప్రపంచమే. ఆ కళల ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి సినిమాలో ఒక్క పాట రాసి తెర మీద మా పేరు చూసుకుంటే బాగుండు అని నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుకునేటప్పుడు కోరిక ఉండి పాటలు రాసినవాడినే. కానీ ఎప్పుడైతే నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడానికి అడుగుపెట్టిందో, ఆర్ట్స్ కాలేజీలో చదవడంతోనే ఇది కాదు మనం చేయవలసింది, అనేక మంది బాధితులు, కర్షకులు, శ్రామికులు చాలా అవస్థల్లో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. కళల్లో మాత్రమే కాదు కన్నీళ్లను కూడా ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. కళలు అందరికీ ఇష్టమే, కానీ కన్నీళ్లు కొందరికే ఇష్టం. కన్నీళ్ల గురించి రాయడం అనేది ప్రథమ కర్తవ్యంగా భావించి కళల ప్రపంచాన్ని పక్కకు పెట్టి కన్నీళ్ల ప్రపంచంలోకి నడిచినటువంటి వ్యక్తిని నేను. కనుక కన్నీళ్ల ప్రపంచం చాలామంది పట్టించుకోని ప్రపంచం. సినిమాల్లో ఒకప్పుడు కన్నీళ్ళు చాలామంది ఇష్టపడేవాళ్ళు, కానీ ఇవాళ్ళు ఏమంటున్నారంటే ఇంట్లో కన్నీళ్ళే, సినిమాలో కూడా కన్నీళ్ళే అని కన్నీళ్ళు మర్చిపోయి మా చిట్టిబాబు గారి నవ్వులు జోకులు చూడడానికి సిద్ధపడుతున్నారు తప్ప కన్నీళ్ళు చూడాలి. కన్నీళ్ళు కూడా పట్టించుకోకపోతే జీవితంలో ఉండే కన్నీటి సముద్రాల్ని దాటడం చాలా కష్టం. ఒక ఆయన రాశాడు, ఒక కవి రాశాడు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కన్నీళ్లు రాకుండా జీవితాన్ని దాటలేమని రాశాడు. ఎవరికైనా కన్నీళ్లు రాని వాళ్ళు ఉంటారా?